స్వామి వేషన వైప లోక రాజావేశ్వరం వైప శుభం లాభం సిద్ధిబుద్ధి వరసిద్ధి మహాగణపతి తెలుగు భక్తి ప్రేక్షకులకు నమస్కారం నేను మీషో నరసింహ తండ్రి అందరు కూడా ఏదో కార్యక్రమాలు చేస్తుంటారు ఏదో వర్క్ మీద వెళ్తారు ఒక వర్క్ కాక మళ్ళీ పదిసార్లు సార్లు అలా తిరుగుతుంటారు అప్పు ఇచ్చినా డబ్బు తిరగడానికి ల్యాండ్ వ్యాపారాలకు సంబంధించింది కూడా రిజిస్ట్రేషన్ కాక ఏదైనా ల్యాండ్కి సంబంధించిన ప్రాబ్లంలు తిరిగి వాళ్ళ ల్యాండ్ కార్యక్రమం జరిగక ఓకే వాళ్ళేమి తిప్పించుకుంటూ ఉంటారు తర్వాత డబ్బు పరంగా తెప్పించుకుంటారు ఏ పని కూడా కాకుండా సరే జాబు పరంగానో ఏదో పరంగా ఊరికి పది సార్లు మన జాబు రావాలని డబ్బులు కట్టి తిరుగుతుంటాం ఆ కార్యక్రమం కాకుండా ఊకే నాలుగు సార్లు తిప్పుతుంటుంటారు అనమాట ఏ పని అయినా జరగడానికి కూడా మనకు డిస్టర్బెన్స్ చేస్తూ ఏదో ఏ పని కాకుండా కూడా ఇబ్బంది ఇబ్బంది కూడా చాలామంది పడుతుంటారు అలా కాకుండా నేను ఒక చిన్న చక్కటి చెప్తాను ఏ పని అయినా కూడా రామబాణం లేక పనిచేస్తాడు ఈ వృక్షాన్ని ఈ చెట్టుని రామబాణం అంటారు ఇది రామబాణం మాదిరిగా ఉంటుంది ఇది అక్కడక్కడ మనకు గని దగ్గర అక్కడక్కడ ములుస్తుంటాయి రామభాణం అంటారు దీన్ని ఎక్కడైనా పూజ స్టోళ్ళు అక్కడక్కడ దొరుకుతుంది ఈ రామబాణాన్ని మనము దీనికి సింధూరం రాసి ఒక ఫ్రేమ్ కట్టించి ఇంట్లో పెట్టుకున్నాం అనుకో వెళ్ళేటప్పుడు దీన్ని చూసి దండం పెట్టుకుని వెళ్తే ఖచ్చితంగా మీ పనులు ఎక్కడికి వెళ్ళినా కూడా ఖచ్చితంగా విజయం సాధించి రామబాణం ఎంత పర్ఫెక్ట్ రామబాణం వేస్తే ఏ పని అయినా కూడా విజయంగా సక్సెస్గా ఉంటుంది అనమాట ఇది మన ఇంట్లో ఉంటే ఇంట్లో ఉంచుకోవచ్చు లేకపోతే పెద్ద పని అయితే ఖచ్చితంగా దీన్ని పర్సలో పెట్టుకొని వెళ్ళండి మీకు ఏ పనైనా కూడా సరే ల్యాండ్ పనులు వంద సార్లు తెప్పించుకుని ల్యాండ్ పనులు రిజిస్ట్రేషన్ చేయకుండా తిప్పించుకునే ఉంటారు డిస్ట్రిబ్యూట్ అయిన ల్యాండ్స్ కానీ ఇవి కానీ తర్వాత డబ్బు పరంగా ఇచ్చిన డబ్బులు రాకపోవడం కానీ జాబు పరంగా మనకు జాబ్ ఇస్తామని తిప్పించుకుంటుంటారు గవర్నమెంట్ జాబ్ 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 ఏదైనా కూడా తిప్పించుకున్న దానికి కూడా ఇది ఒక రామభానం అనేది ఒక ఇంట్లో పెట్టుకుంటే మనం ఫ్రేమ్ చేసి సింధురం పెట్టి ఫ్రేమ్ చేసి ఇంట్లో పెట్టుకోవచ్చు ఈ రామభానం పెట్టుకున్నప్పుడు ఫ్రేమ్ చేసినప్పుడు ఫ్రేమ్ చేసి మనం వెళ్ళేటప్పుడు రామునికి సంబంధించిన

ఒక పదకొండు సార్లు దీన్ని పట్టుకొని అనుకొని మీరు ఖచ్చితంగా వెళ్ళండి వెళ్ళిన దగ్గర ఖచ్చితంగా మీకు విజయం సాధించుకొని వస్తారు ఇది రామబాణం లేకనే ఉంటుంది మనకు అక్కడక్కడ గడ్డిలో మునిసిన అక్కడ కూడా కనబడుతుంది అడవిలో ఇక్కడ ఉంటుంది కొంచెం పూజ స్టోర్లో అమ్ముతుంటారు మీకు ఎక్కడ దొరకకపోతే మా ఆఫీస్కి రాని మేము ఖచ్చితంగా ఇస్తాము అందరూ కూడా ఏ పనైనా జరగడానికి ఇది ఒకటి చేయండి ఈ రామబాణము మనం పెట్టుకుని విజయం సాధించిన తర్వాత మీరు ఏదైనా ఆవు కానీ పక్షులకు కానీ మీ స్తోమత తగ్గట్టు ఆ ఆహారం వేయండి ఎవరికైనా కావాలనుకుంటే మా ఆఫీస్కి రండి ఇస్తాను జాతకం కానీ ఇంకే ఏదైనా కూడా మేము ఇలాంటి కొన్ని వృక్షాలకు సంబంధించిన ఏ వస్తువు అయినా మేము ఫ్రీగా ఓన్లీ అంటే రైతులకు మాత్రం ఇస్తున్నాము రైతులు ఎవరైనా సరే మేము వాళ్ళకు వందనం చేస్తూ మా ఆఫీస్ కాడ ఉండి వాళ్ళకి సంబంధించిన కష్టాలు ఏమన్నా కూడా ఆ చక్కటి రెమెడీ మా డబ్బులతో చేస్తాం ఏదైనా లేకపోతే బయటికి వెళ్ళి కూడా తెప్పించి ఆ ఫా రైతులకు ఫార్మర్స్కి మేమే సేవ చేస్తూ వాళ్ళని నిండు ఉండాలని కోరుకుంటూ విజయం సాధించాలి రైతు పరంగా ఉండి వాళ్ళకి ఏ ఎటువంటి బాధలు లేకుండా రెమెడీ పరంగా దేవాన్ని దేవతను ప్రార్థించి వాళ్ళు చల్లగా ఉండాలని కోరుకుంటూ వాళ్ళు మన ఆఫీస్కి వస్తే ఖచ్చితంగా వాళ్ళు ఎటువంటి రూపాయి అటు ఎట్టి దక్షిణ కూడా ఆశించకుండా మా డబ్బులు కూడా ఖర్చు పెట్టి వాళ్ళకి ఏం కాని కూడా చేస్తున్నాము రైతులు ఎవరైనా సరే మీరు మాకు కాల్ చేయండి మీకు ఖచ్చితంగా మీకు కోరిత పంపిస్తాం రైతు అయితే స్వామి ఏ మీ అందరూ చల్లగా ఉండాలని కోరుకుంటూ డబ్బు సంపద ఐశ్వర్యంగా ఉండాలని కోరుకుంటాను స్వామి